Yeah.
ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఆర్యవైశ్య సేవా సమితి వాళ్ళు దీపోత్సవం అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పం ఈనాడు కలిగి చివరి శుక్రవారం కనుక అమ్మవారి యొక్క చూపులు అందరిపైన చల్లగా పడి ప్రతి ఇంట్లో ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యము ధనము సంపద కళ్యాణ పరంపర జరగాలనేటువంటి ఒక సత్సంకల్పం ద్వారా ఈనాడు కేవలం ఒక దీపం వెలిగిన చేతికి వెళ్ళకుండా కాసేపు ఇంట్లో ఒకరు చేసుకుంటే పూజ అని కుటుంబ సభ్యులు చేసుకుంటే వ్రతమని అందరము కలిసి ఒక గుళ్ళో చేసుకుంటే ఉత్సవం అని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఏదో ఇంట్లో మనం చేసుకునేటువంటి ఒక దీపదానము దీపారాధనలో కాకుండా ఇంట్లో ఒకసారి చేస్తే ఒకసారి చేసిన ఫలితమే కలుగుతుంది, అది ఆలయంలో చేస్తే అనంతమైనటువంటి ఒక ఫలితం కలుగుతుంది అని కార్తీక మాసంలో ప్రతి రోజున ఒక్కొక్క అధ్యాయంలో దీపం యొక్క మహాజ్ఞాన్ని ప్రతిరోజు అందరం కూడా చదువుకుంటున్నాం, వింటున్నాం, చూస్తున్నాం, చేస్తున్నాం. కనుక ఆ దీపం యొక్క ప్రత్యేకత మనం ఏమి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. దీపం ఎక్కడ ఎప్పుడు ఎట్లా వెలిగించినా ఆ దీపం యొక్క చూపు పైకే ఉంటుంది. కనుక దీపం వెలిగించిన ప్రతి వాళ్ళకి చూపించిన ప్రతి వాళ్ళకి వెలిగించకుండా ఇప్పుడు మేము వెలిగిద్దామన్నా వెలిగించే అవకాశం ఉండదు, మీరే అందరూ ఉన్నారు. కనుక మీరు వెలిగిస్తే చూసే వాళ్ళు ఎవరో ఉండాలి. కనుక మేము ఒక 5-6 మైళ్ళ ఇక్కడ మీరు వెలిగించిన దీపాన్ని కనుగొనాలని మేము చూస్తాం. చూసిన వారికి కూడా వెలిగించినటువంటి ఒక ఫలితమే ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఉండేటువంటి ఒక పరమేశ్వరి మంచి ఫలితాన్ని ఇచ్చి ఆయురారోగ్య భోగభాగ్యాలు అందరిలో కలిగించి ఈసారి కేవలం ఒక చిన్ని చిన్ని బొమ్మలు వేసి దాని చుట్టూ దీపాలు పెట్టినారు. కానీ వచ్చే సంవత్సరం ఈ మహిళలంతా వాళ్ళ మనసులలో ఉంది. ఎప్పుడూ మనం అందరం ముగ్గులు వేసిన తర్వాత ముందు వచ్చి దీపాలు వెలిగించుకుంటున్నాం, వచ్చే సంవత్సరం ఈ దీపాలు మేమే ఇదే అలంకారంలో మేమే చేసి పెడతామని అంటున్నారు. అవునా కాదా అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చెయ్యకపోతే పాపం ఏం వస్తుందనే భయం అవసరం లేదమ్మా, ఆ భయం ఏమి రాదు. కేవలం ఈసారి సుమారుగా 1000-1500 దీపాలు ఉండి ఉంటాయి. అట్లా కాకుండా వచ్చే సంవత్సరం దినదిన ప్రవర్ధమానమే ఈ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతి వాళ్ళ మనసులో అమ్మవారు నిలిపి ఇంటికి కనీసం 10 దీపాలు వాళ్ళంతట వాళ్ళు ఇక్కడ తీసుకొని ఈ ప్రమిఠలు వెలిగించేటువంటి అవకాశం అమ్మవారు అందరికీ ఇవ్వాలని అందరి ఇళ్లలో సుఖ సంతోష సౌభాగ్య పరంపర జరగాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ దీపోత్సవం కేవలం చూస్తే చాలు, ప్రతిరోజు వింటూనే ఉన్న దీపం యొక్క ప్రత్యేకత. మరి కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగిస్తే ఒక్కొక్క రోజున శివాలయంలోనూ అమ్మవారి ఆలయంలోనూ వెలిగిస్తే ఆ దీపంలో త్రియంబకుణ్ణి ఆవాహన చేస్తారు, అదే విష్ణు ఆలయంలో అయితే దామోదరుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ దీపము సాక్షాత్తు పిండి ఏదైనా తడిపిన తర్వాత గోలిస్తే పూరి అవుతుంది, దాన్ని లాట్నా చేస్తే చపాతి అవుతుంది, కానీ పిండి ఒకటే. అట్లాగే పరబ్రహ్మ స్వరూపం కూడా ఒకటే. మనం పిలిచేటువంటి ఒక పేర్లే వేరే వేరుగా ఉంటాయి. ఏది ఎప్పుడు ఎట్లా ఎవరికి చేసినా చెందేది భగవంతుడికే కనుక ఏది చేసినా మళ్ళీ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనం ఎట్లాగైతే స్వామి యొక్క పాదాల మీద పడతామో అయ్యా మేము ఎన్ని చేసినా మనసులో ఏదో ఒకటి ఉంటుంది. ఏముంటుందంటే ముందు వస్తే పంచామృతాలు ముట్టుకోలేదు ఆలస్యంగా వచ్చిన పోనీ, ఇంకా కొంచెం ముందు వస్తే సంకల్పం చెప్పలేదు మరి ఫలితం మాకు వస్తుందో రాదు. పోనీ ముందు వచ్చిన వాళ్ళంతా దీపాల ముందర కూర్చున్నారు వాళ్ళైతే వెలిగిస్తారు, మేము వెనకకున్నాం కనుక మేము వెలిగించకపోతే మేము దీపోత్సవం పోయినట్ట పోనట్ట అదో అనుమానం. ఇవన్నీ అనుమానాలు మనకేం అవసరం లేదు. లోపల ఉండేటువంటి ఒక జగన్ మాత అందరిపైన చల్లని చూపులు చూస్తేనే మందరం ఇక్కడికి రాగలిగినాం. ఇక్కడికి వస్తే చాలు, ఈ దీపం యొక్క కాంతి యొక్క వాతావరణంలో మనం ఉంటే చాలు. అన్నింటికంటే అద్భుతమైనటువంటి ఋతువే శరత్ ఋతువు. ఎందుకంటే శరత్కాలం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి చంద్రుడికి అమృత కళలు పెరుగుతుంటాయి. మీరు ప్రత్యేకంగా చూస్తే ఆ కౌముది పౌర్ణమి దసరా పోయిన తర్వాత వచ్చేటువంటి ఒక చంద్రుని యొక్క బింబం పెద్దగా కనిపిస్తుంది. మిగతా పౌర్ణిమలు చూస్తే చిన్నగా అంటే పెద్దగా ఉంటుంది, కానీ ఈ శరత్ పౌర్ణిమ కంటే చిన్నగా కనిపిస్తుంది. అది ఆ శరత్కాలంలో రాత్రి పూట ఏ ఆలయంలో ఆ అమృత కళలను స్వీకరించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దీపాల ఏర్పాటును చేసినారు ఒకటి. అట్లాగే ఋతువు మారినప్పుడు వాతావరణంలో ఉండేటువంటి ఒక తత్వం మారిపోతుంది. దానివలన మనకు ఏవో చిన్ని 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 పాటి శారీరకమైనటువంటి ఒక సంబంధమైన బాధలు కలుగుతాయి.
ఆ బాధలు కలగకుండా ఒక దీపం ద్వారా వెలిగినటువంటి ఒక వాయువు ఏదైతే ఉందో ఆ వాయువు విషవాయువును సంహరించి అమృత వాయువును మనకు ఇస్తుంది కనుక ఈ దీపారాధన చేయడం రెండు. దాని తర్వాత శరత్కాలంలో ఒకసారి ఒక దీపాన్ని వెలిగిస్తే సంవత్సర కాలంలో దీపం వెలిగిస్తే ఎంత పుణ్యమో కేవలం కార్తీక మాసంలో ఒక ఆలయంలో ఒక దీపం వెలిగిస్తే అంత పుణ్యమట. కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం నిర్వహించినాడు. దీనికి ఇంకొక ప్రత్యేకత, ఇవాళ ఈ రుద్రాభిషేకం పెట్టి ఇంతసేపు కూర్చోబెట్టుకుని ఎందుకు అయ్యారు, ఏదో దీపం మీద పసుపు కుంకుమలు అక్షతలు వేసి దీపం వెలిగిస్తే అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళ దీపానికి. కానీ ఒక దీనికి ప్రత్యేకత ఏముందంటే ఈ సంవత్సరం అమావాస్యకు ఒక గ్రహణం, పౌర్ణమికి ఒక గ్రహణం వచ్చింది. ఆ గ్రహణం యొక్క ప్రభావం మన ప్రాంతంలో ఎటువంటి చెడు జరగకుండా ఉండడం కోసం, ఎటువంటి మృత్యు దోషాలున్నా తీసివేసేటువంటి ఒక పరమాత్మ. ఎందుకంటే ఏ చిన్న హాస్పిటల్లో ఏ చిన్న వ్యాధి వచ్చినా మొట్టమొదటిగా చేయమనేది శివునికి రుద్రాభిషేకం. అది ఏ సాంప్రదాయమైనా అభిషేకం చేస్తే చాలు ఆ మృత్యు దోషాలను తీసివేస్తుంది.